వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సో గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం చాలా కాలం నుంచి అప్లికేషన్ ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నట్టున్నారు. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ బ్రేకప్ వేకెన్సీస్ అలాగే ఫీ పేమెంట్ మోడ్ ఎట్లా, ఏజ్ రిలాక్సేషన్ అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసారు. ఒకసారి సింపుల్గా ఉన్నంతలో మనకు సింపుల్ ఇన్ఫర్మేషన్ని మనకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో గ్రూప్ 4 అప్లికేషన్ ప్రొసీజర్కి సంబంధించి మనం చూసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటనేవి ఒకసారి చూద్దాం. వెరీ ఫస్ట్, ఒకసారి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ అప్లికెంట్స్ త్రూ ద ప్రొఫార్మా అప్లికేషన్ టు బి మేడ్ అవైలబుల్ అండ్ కమిషన్స్ వెబ్సైట్ అని వెబ్సైట్ ఇచ్చారు. మీరు వెబ్సైట్ని ఒకసారి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. మనం సహజంగానే చాలామందికి అలవాటు కాబట్టి ఇంట్లో చేసుకునే వాళ్ళైనా నెట్కి వెళ్ళి చేసుకునే వాళ్ళైనా జస్ట్ మనకు అందరికీ తెలిసినటువంటి వెబ్సైట్. సో దానిలోకి వెళ్తే మనకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక మనకు ఉన్నటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి సో 5 PM అండ్ 30/01/2023 జనవరి 30 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ డేట్ అనేది మనకు చివరి డేట్ అని ఫిక్స్ అవ్వచ్చు. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్లయితే 30th జనవరి వరకు అట్మోస్ట్ 1 మంత్ టైం ఇచ్చారు. సో ప్రశాంతంగా కూల్గా ఒకసారి నోటిఫికేషన్ని చూసుకున్న తర్వాత పూర్తి వివరాలు కన్క్లూజన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అప్లికేషన్ ప్రొసీజర్ను స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ద డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తూ సో పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇలా ఇచ్చారు. వాటిని ఒకసారి చెక్ చేసుకుంటే సో పోస్ట్ వైజ్గా ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఒక్కొక్కటి, డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్లో జూనియర్ అకౌంటెంట్ అని 35 పోస్టులు, ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అవన్నీ వివరంగా తెలియజేస్తూ పూర్తి స్థాయిలో టోటల్ వేకెన్సీస్కి సంబంధించినవి ఇస్తూనే ఏజ్కి సంబంధించిన మాటను కూడా పర్టికులర్గా మెన్షన్ చేశారు, 18 to 44 ఇయర్స్ అని. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడదాం. ఇదైతే 18 ఇయర్స్ మినిమం ఉండాలి, 44 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి. అండ్ బేసిక్ పేమెంట్ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, 22 to 24 thousand ఉంటుంది, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, దానిలో పెద్ద వారీగా అవసరం ఏం లేదు. సో ఇది ఓవరాల్గా మనకి పోస్టుల వారీగా ఇచ్చినటువంటి అండ్ బ్రేకప్ వేకెన్సీస్ మొత్తంగా డిపార్ట్మెంట్ల వారిగా అలాంటి మనకి ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో కూడా అదే మాట ఇచ్చారు. సో దాన్ని ఇంకొంచెం ఎలాబొరేటివ్గా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక నెక్స్ట్ డిఫరెంట్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లోకి వస్తే నోటిఫికేషన్ని సపరేట్ డిపార్ట్మెంట్ల వారిగా ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేవి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి వేకెన్సీ లిస్ట్ ఇదంతా కూడా. సో అలాగే అన్ని పోస్టులకు దాదాపు 18 to 44 ఏజ్ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్కి వచ్చినట్లయితే దాదాపు ఇవి నెక్స్ట్ లిస్ట్ అవుట్, ఇది కూడా నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ అండ్ ఇది కూడా నెక్స్ట్, ఓవరాల్గా ఇవన్నీ దాదాపుగా. సో చివరి వరకు ఉన్నటువంటి టోటల్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఒక 99 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఈ పక్కన ఇచ్చినటువంటి ఏవైతే నంబర్స్ ఉన్నాయో వాటిని పోస్ట్ కోడ్ లాగా ఫిక్స్ అవుతూ మనం ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి మనకు పనికి వస్తుంది. సో దానికి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ లిస్ట్ అయితే మనకు మెన్షన్ చేస్తూ ఒక స్పెషల్ మాటను చెప్పారు దానికోసం అని చెప్పేసి ఈ మాట చెప్తున్నాను. ఫర్ పోస్ట్ కోడ్ నంబర్ 11B పర్టికులర్గా అందులో లిస్ట్ అవుట్ చూసుకోండి, పోస్ట్ కోడ్ నంబర్ 55B, పోస్ట్ కోడ్ నంబర్ 75B అండ్ పోస్ట్ కోడ్ నంబర్ 88B ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్, అందుకని అవి చూసుకొని సో వాటిని ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు మాత్రమే వాటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఈ పోస్టులకి సో ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు, దాన్ని పర్టికులర్గా మెన్షన్ చేశారు. అట్లాగే పోస్ట్ కోడ్ నంబర్ 93 దీనికి ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ యాజ్ ఫర్ ద సేమ్ స్టోరీ ఇచ్చారు. సో దీన్ని కూడా పర్టికులర్గా చూసుకోండి, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నంబర్ 94 ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్, ఏమేమి పోస్టులు ఇచ్చారు వాటిల్లో ఏమున్నాయి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. సో ఆ పోస్టులకి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పారు. సో కాబట్టి వీటిని పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్కి వచ్చినట్లయితే ద ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, ఈజ్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే అని చెప్పారు. సో అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ అట్లా లాస్ట్ సెకండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో ఉండొచ్చు, లేదా మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఉండొచ్చు, మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అవి. ఎగ్జాక్ట్గా ఇవే ఉంటాయంటే మనం ఖచ్చితంగా చెప్పలేము,
అండ్ ద కమిషన్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ సో ఈదర్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ లేదా ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నాడు. సో చాలా తక్కువ మనకి ఆన్లైన్ బేస్డ్ ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే ఇది ఒక పెద్ద మాస్ నోటిఫికేషన్. కాబట్టి సుమారుగా 9000 పోస్టులు ఇచ్చారు అంటే చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు, అందరూ కూడా ఎలిజిబుల్గానే ఫీల్ అవుతారు. కాబట్టి చాలా అప్లికేషన్స్ వస్తాయి, అరౌండ్ 8 to 9 lakhs అప్లికేషన్స్ రావచ్చు. ఇంతమందికి ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ పెట్టడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మోస్ట్లీ 99% అనుకోండి, ఎందుకంటే ఓన్లీ ఆఫ్లైన్ బేస్తో మాత్రమే ఎగ్జామ్ ఉంటుందని ఫిక్స్ అవ్వచ్చు. అండ్ ఇంకొక మాట చెప్పారు, కమిషన్ రిజర్వ్స్ ద రైట్ టు రీషెడ్యూల్ ద ఎగ్జామినేషన్ డేట్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఏప్రిల్ ఆర్ మే అన్నారు కదా, ఏప్రిల్ ఆర్ మేలోనే ఉంటుందా అంటే రీషెడ్యూల్ చేయొచ్చు, ముందుకు జరపవచ్చు లేదా వెనక్కి జరపవచ్చు. మోస్ట్లీ మనకున్నటువంటి ఇప్పటిదాకా జరిగిన ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు కూడా ప్రీపోన్ అనేది జరగదు, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ మేలో జరగవచ్చు లేదా అంతకంటే తర్వాత కూడా జరగవచ్చు, అంతకంటే ముందు జరిగేటువంటి అవకాశం అయితే లేదు. ఈ చిన్న బేసిక్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 7 days ప్రియర్ టు ద ఎగ్జామినేషన్ డేట్. సో ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో దానికి వారం రోజుల ముందు నుంచి మనకు హాల్ టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, వాటిని అప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాడు. క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఎట్ అనెక్సర్ 4 ఆఫ్ దిస్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రింటెడ్ ఆన్ ద హాల్ టికెట్ కేర్ఫుల్లీ అండ్ గో త్రూ వితౌట్ ఫెయిల్. ఎందుకు ఈ మాట చెప్పారంటే, మనం ఆల్రెడీ ఈ రీసెంట్గా చూసినాం, గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ జరిగిన తర్వాత చాలామంది ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నంబర్ దగ్గర బబుల్ చేయకపోవడం కానీ, లేకపోతే సెంటర్ కోడ్ దగ్గర బబుల్ చేయకపోవడం కానీ, లేదా పేపర్ కోడ్ దగ్గర బబుల్ చేయకపోవడం కానీ, ఇలాంటి వాటితోని చాలామంది పెద్ద ఎత్తున తప్పులు చేశారు. ఎగ్జామినేషన్ టెన్షన్ ఉంటుంది వాస్తవమే, ఎగ్జామినేషన్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది వాస్తవమే, కాకపోతే మీరు చేయాల్సినటువంటి బేసిక్ థింగ్ మర్చిపోతున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్కి, ఎగ్జామినేషన్ హాల్ లోపలికి మిమ్మల్ని ఒక గంట ముందు నుంచి అలో చేస్తారు. కాబట్టి ఆవేశపడి అనవసరంగా వెంట వెంటనే ఎగ్జామ్ టైంకి ఒక 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు పరిగెత్తుకెళ్ళి ఆ టెన్షన్తో మనం రాయాలనుకోవడం అనేది పెద్ద తప్పుడు ప్రయత్నం. ఇది మనము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా ఓపిక్గా వెళ్ళాలి, చాలా కూల్ మైండ్తో వెళ్ళాలి. ఈ బేసిక్ అవసరాలని, బేసిక్ అంశాలని పట్టించుకోకుండా ఆవేశంతోనూ లేకపోతే టెన్స్తోనూ వెళ్తూ ఉంటారు. ఒక 1/2 hour ముందు వెళ్ళండి ఎగ్జామినేషన్ సెంటర్కి, ఎగ్జామినేషన్ హాల్ లోపలికి ఒక 1/2 hour ముందు వెళ్ళండి. సో ఆ తర్వాత మీకున్నటువంటి కొంచెం టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసుకోండి, ప్రశాంతంగా పేపర్ మీద రైట్ చేయండి. ఇప్పుడు సుమారుగా 9000+ మెంబర్స్ మేము బబ్లింగ్ తప్పు చేసినాం సార్, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని మొత్తానికి కమిషన్, టీఎస్పిఎస్సి కమిషన్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. వీళ్ళు అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే, మనకి ఎందుకులే వస్తుందో లేదో వాళ్ళకి అవకాశం ఇస్తే చూద్దామన్న వాళ్ళు ఇంకొంతమంది ఉండి ఉండొచ్చు. ఫైనల్గా లాస్ట్ 22 December నాడు హైకోర్టు మనకు ఆల్రెడీ గైడ్ లైన్స్ ఫైనల్గా తీర్పు కూడా ఇచ్చేసింది. దీని ప్రకారం ఎవరైతే తప్పుడు బబ్లింగ్ చేశారో వాళ్ళను అసలు కన్సిడర్ చేయరు, ఎందుకంటే ఒక్కసారి కన్సిడర్ చేస్తే ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇంతకుముందు జరిగింది ఆల్రెడీ, లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ టైంలో 2016 గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇట్లాగే జరిగింది, అదొక పెద్ద గందరగోళానికి దారితీసింది. కాబట్టి ఇట్లాంటి అంశాన్ని అసలు కన్సిడర్ చేయబోవట్లేదు టీఎస్పిఎస్సి. కాబట్టి చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఎస్పెషల్లీ హాల్ టికెట్ మీద ఇచ్చినటువంటి ప్యూర్ ఇన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని మెన్షన్ చేశారు. కాబట్టి సో ఎవరు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి జాబ్ని దాదాపుగా చాలా కష్టపడతాము, 6-7 నెలలు కష్టపడి చదువుతాము అండ్ చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు, ఇంత చేసి లాస్ట్కి ఒక చిన్న మిస్టేక్తోని మొత్తానికి పోస్టును కోల్పోవాల్సి వస్తాయి. కాబట్టి ఒక క్లారిటీ కోసం అని చెప్పేసి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇది చూడడానికి చాలా చిన్నగా కనిపించినప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అని మెన్షన్ చేశారు, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే, చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ చాలాసార్లు నేను లైవ్ సెషన్ చేసినప్పుడు కూడా చాలామంది అడిగేటువంటి ప్రశ్నలు ఇట్లాంటి వాటి మీదనే ఉంటాయి. కాబట్టి దీన్ని నేను స్పెషల్గా ఫోకస్ చేయదలుచుకున్నా. అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ద సాఫ్ట్ కాపీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ వైల్ అప్లోడింగ్ దేర్ అప్లికేషన్స్ అండ్ అప్డేటింగ్ ద ఓటీఆర్స్. సో ఓటీఆర్ని అప్డేట్ చేసేటప్పుడు కానీ, మీరు అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఇవి మీ దగ్గర కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. ఆధార్ కార్డ్ కానీ లేదా ఎనీ గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ఎలక్షన్, దట్ ఈజ్ ఓటర్ ఐడి కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కానీ, పాస్పోర్ట్ కానీ, వీటిలో ఏదైనా ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. సో మీకు ఒక ఐడి కార్డ్ లాగా పనిచేస్తే దట్ విల్ బీ యూజ్ఫుల్.
అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దట్ ఈస్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏముంటే అవి వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే వీటిని బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం కదా. సో సెకండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఒకటి, స్టడీ సర్టిఫికేట్ కానీ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ. ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్పారంటే డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పేసి క్లారిటీ అవసరమవుతుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ ఒక రెండేళ్ళు ఇక్కడ రెండేళ్ళు అక్కడ చదివిన వాళ్ళ కోసం అని చెప్పేసి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది కొంచెం పనికి వస్తుంది. ఎస్పెషల్లీ 1 to 7th క్లాస్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు అనేటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ, లేదా మీరు చదివినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్కూల్ ఎడ్యుకేషనల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ ఉండాలి. మోస్ట్లీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ని కన్సిడర్ చేస్తారు, వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అది మనకు చాలా చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్ కంపల్సరీ. మీరు ఏ క్యాస్ట్ అని ఆ క్యాస్ట్ నుంచి రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీకు ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎసెన్షియల్, కాబట్టి అది కంపల్సరీ ఉండాలి. అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్, మా ఆదాయము 8 lakhs కంటే తక్కువగా ఉంది అని ఈ విషయాన్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ బీసీస్కి ఇది కూడా కంపల్సరీ. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ ప్రియర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్. ఈ సంవత్సరంలో మనం అప్లై చేస్తున్నామంటే దీనికంటే ముందున్న ఫినాన్షియల్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 2022లో మీరు అప్లై చేస్తున్నారంటే, విచ్ మీన్స్ 2021-22కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలి మనకి పూర్తిగా. కాబట్టి దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పడానికి దానికి కావాల్సినటువంటి ఒక సర్టిఫికేట్ అయితే కావాల్సి, ఈడబ్ల్యూఎస్ కింద మీరు ఒక రిజర్వేషన్ కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ చేసే నాటికి 1 year ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ సర్టిఫికేట్స్ క్లెయిమింగ్స్, క్లెయిమింగ్ అబౌట్ స్పోర్ట్స్ కానీ, పిహెచ్ రిజర్వేషన్ కానీ, అండ్ ఏజ్ రిలాక్సేషన్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఏజ్ రిలాక్సేషన్ గురించి కానీ, వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అండ్ మెడికల్ సర్టిఫికేట్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫర్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్. సో సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తగ్గకుండా, అంతకంటే హై క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే సర్టిఫై చేసిన సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ మెడికల్ సర్టిఫికేట్స్ దేనికి సంబంధించినా సరే, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న విషయాలని పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని పర్టికులర్గా దీన్ని మెన్షన్ చేస్తున్నాను నేను. అండ్ ఇక విషయానికి వచ్చినట్లయితే, కొన్ని పర్టికులర్ పోస్టులకు సంబంధించి మనకి ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటి ఒక ఏమంటారు, దట్ ఈజ్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మెన్షన్ అయితే చేశారు. ఒకటి ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 1, 2, and 4 వరకు జూనియర్ అకౌంటెంట్ అన్నారు. అలాగే 5 to 14 వరకు, 16 to 60 వరకు, ఎందుకంటే మధ్య మధ్యలో 15 లేదు అట్లా తీసేస్తూ స్పెషల్గా మెన్షన్ చేశారు, 62 to 92 వరకు, 96 and 97 వీటన్నిటికీ, అలాగే వీటికి సంబంధించినటువంటి 94, 95, 98, 99 ఈ పోస్టులకు సంబంధించి ఆ పోస్టుల వివరాలు చెప్పిండు. సో ఈ పోస్టులు ఏమో జూనియర్ అకౌంటెంట్కి సంబంధించినవి, ఇవన్నీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినవి, ఇదేమో మ్యాట్రన్ గ్రేడ్ 2 అండ్ సూపర్వైజర్ ఒకటి, జూనియర్ ఆడిటర్ ఒకటి, వార్డ్ ఆఫీసర్ ఒకటి. వీటికి సంబంధించి మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్ ఆర్ ఎన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ఎనీ అదర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్. సింపుల్గా ఒక ఎనీ యూనివర్సిటీ నుంచి చదువుకున్నటువంటి ఒక డిగ్రీ ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి డిగ్రీ ఉండాలి. సింపుల్గా ఒక గ్రాడ్యుయేట్ అనేటోడు ఈ పోస్టులన్నిటికీ ఎలిజిబుల్, సింపుల్గా చెప్పిన మాట. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 3కి వచ్చినట్లయితే జూనియర్ అకౌంటెంట్ స్పెషల్గా మెన్షన్ చేశారు, షుడ్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. అంటే ఈ ఒక పోస్ట్ కోడ్ నెంబర్ 3కి వచ్చినట్లయితే మీరు జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ ఉంది, దానికి కామర్స్ డిగ్రీ అనేది కంపల్సరీ, దీన్ని పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 15కి వచ్చినట్లయితే అగైన్ జూనియర్ అసిస్టెంట్ ఇది, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 50% అగ్రిగేట్ అండ్ అబోవ్ మార్క్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ విత్ 40%. ఎందుకంటే మిగిలిన వాటికి మియర్ పాస్ అనేది సరిపోతుంది, కానీ దీ ఒక పోస్ట్కి పోస్ట్ కోడ్ నెంబర్ 15కి మాత్రం స్పెషల్గా మిగిలిన వాళ్ళు బీసీస్ కానీ లేకపోతే ఓసీస్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 50% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళే ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీస్ అయితే 40%, మియర్ 40% ఈజ్ ఎనఫ్ అన్నాడు.
అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 61A అన్నారు. దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఇది. బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్, ఎందులో అయినా సరే మీరు ఒక సాధారణ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు, దాన్ని పర్టికులర్గా మెన్షన్ చేశారు. 61B దగ్గరకు వస్తే అది జూనియర్ అసిస్టెంట్ పోస్టు. అగైన్ దీనికి బీకామ్ కంప్యూటర్స్ అని కంపల్సరీ మెన్షన్ చేశారు. బీకామ్ కంప్యూటర్స్ స్పెషల్గా మెన్షన్ చేశారు. సో కంప్యూటర్స్ అది కూడా బీకామ్ స్ట్రీమ్లో కంప్యూటర్స్ చదివి ఉండాలి. పోస్ట్ కోడ్ నెంబర్ 93 దగ్గరకు వస్తే మ్యాట్రన్ కానీ, మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్ కానీ, దీన్ని చెప్తున్నప్పుడు ఓ ఏ ఉమెన్ క్యాండిడేట్ విత్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో దీనికి పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఒక ఉమెన్ క్యాండిడేట్ ది మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ అని పర్టికులర్గా మెన్షన్ చేశారు. దీన్ని పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మనం ఖచ్చితంగా వీటిని పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ మనం పోస్ట్కి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అని తెలవడానికి మనకు పనికి వస్తుంది ఇది. కాబట్టి కంప్యూటర్స్ బేస్తో బీకామ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్ని అప్లై చేయొచ్చు. ఓన్లీ కామర్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్ అప్లై చేసి, మిగిలిన వాటి అన్నిటికీ ఇది ఉమెన్ మాత్రమే అప్లై చేసి, మిగిలిన వాటికి అందరూ కామన్గా ఉంటుంది. ఈ ఒక పోస్ట్ స్పెషల్గా 50% కంటే ఎక్కువ మాత్రమే వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి పోస్ట్ కూడా మరి 15. ఈ సపరేషన్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, దానికోసం చెప్పినాను. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 70 దగ్గరకు వస్తే యాజ్ పర్ రూల్ 3 ఆఫ్ తెలంగాణ మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్ 1988, ద ఇండివిజువల్ బీయింగ్ అపాయింటెడ్ అండ్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ షెల్ బి ఏ పర్సన్ ప్రొఫరింగ్ హిందూ రిలీజియన్ ఓన్లీ. ఆ పోస్ట్కి సంబంధించి, ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి వాటికి ఒక రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కొన్ని శాఖల్లోకి వెళ్ళినట్లయితే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఒక టెంపుల్కి సంబంధించినటువంటి ఆఫీస్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి రిలీజియస్ బిలీఫ్ అనేది మీకు ఉండాలి. కాబట్టి యు మస్ట్ బీ హిందూ, అది మనం పర్టికులర్గా మెన్షన్ చేశారు. అట్లాగే పోస్ట్ కోడ్ నెంబర్ 94కి వస్తే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమి కావాలో చెప్పారు. మ్యాట్రన్ గ్రేడ్ 2కి మస్ట్ బీ అట్లీస్ట్ 152.5 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అండ్ లీస్ట్ 45.5 కేజీస్ వెయిట్. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. సో హైట్ అండ్ వెయిట్ మెన్షన్ చేశారు, ఖచ్చితంగా ఉండాల్సింది. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 95కి వస్తే అగైన్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ సూపర్వైజర్ అని చెబుతూ మెన్ అయితే కనుక 167 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలి, ఇది మెన్షన్ చేశారు. అండ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. అండ్ ఇది మనకు పర్టికులర్లీ ఉమెన్ క్యాండిడేట్కి అయితే 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 45.5 కేజీస్ వెయిట్ ఉండాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పర్టికులర్ పోస్టులు ఏ పోస్టుకు ఏమేమి ఎలిజిబిలిటీస్ అనేవి స్పెషల్గా చూసుకొని మాత్రమే మనం దేనికి ఎలిజిబుల్ అని చూసుకొని అనవసరంగా అన్నింటిని అప్లై చేసి తర్వాత అయ్యో చివరికి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఎలిజిబుల్ కాదని తెలిస్తే మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ముందే నోటిఫికేషన్ని క్లియర్గా చూసుకోవడం అనేది అవసరం. దానికోసం పర్టికులర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఏజ్కి సంబంధించి, సో ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించిన చూసినట్లయితే, ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద మినిమం ఆఫ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఆఫ్ 44 ఇయర్స్. ద ఏజ్ ఈజ్ రికార్డ్ యాజ్ ఆన్ 1st 7 2022. ఇప్పటి వరకు ఇచ్చిన ఏ నోటిఫికేషన్కైనా సరే దానికి బేసిక్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే జూలై 1 నాటికి కౌంట్ చేస్తారు. అంటే మీరు జూలై 1 నాటికి 44 సంవత్సరాలు దాటి ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. జూలై 1 కంటే ముందు అంటే అప్పటి వరకు మీరు 44 ఏళ్ళ లోపు ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఒకవేళ జూలై 2 నాటికి 44 దాటిన ఈసారి నేను ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్, దానిలో వరిగాల్సిన అవసరం లేదు. కాబట్టి జూలై 1ని కట్ ఆఫ్ డేట్గా తీసుకుంటారు. దీన్ని బేస్ చేసుకొని మీరు 18 కంటే ఎక్కువ ఉన్నారా లేదా 44 కంటే తక్కువ ఉన్నారా లేదా చూసుకొని మీరు సరిపోతారా లేదా చెక్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్ థింగ్, అది పెద్దగా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ ఆ పర్టికులర్ మెన్షన్ చేశారు మినిమం ఏజ్ 18 ఇయర్స్ అని, మ్యాక్సిమం ఏజ్ 44 ఇయర్స్ అని చెబుతూనే సో ఇందులో పర్టికులర్గా ఇది చెప్పారు స్పెషల్గా. ఈ డేట్ ఉంది కదా, దీనికంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ 1/7/2004 కంటే తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో 0/2/7/1978 కంటే ముందు పుట్టిన వాళ్ళు కానీ 1/7/2004 తర్వాత పుట్టిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ కాదు. డేట్స్ కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు. ఆ డేట్స్ని గుర్తుపెట్టుకొని మీ డేట్ ఆఫ్ ఇయర్ బర్త్ ఏందో చూసుకోండి. ఇవి కాకుండా అడిషనల్గా ఇంకొకటి ఉంటుంది, దట్ ఈజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. సో రిలాక్సేషన్స్ ఇవి ఓన్లీ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఈ డేట్స్ వర్తిస్తాయి. అండ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నా, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, ఎనీథింగ్, సో వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద సర్వీస్ అని ఉంటుంది. మ్యాక్సిమం 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, మీ సర్వీస్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో మ్యాక్సిమం 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఇక ఎక్స్ సర్వీస్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది,
ఎన్సీసీ పర్టికులర్ ఎన్సీసీ అనగానే చాలా మంది సార్ నాకు సి సర్టిఫికెట్ ఉంది అని ఫీల్ అవుతారు. సి సర్టిఫికెట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ ఇన్ ద పోస్ట్ సెలెక్షన్స్లో. మీకు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కన్సిడర్డ్. సో మినిమమ్ యూ హ్యావ్ టు వర్క్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ, దెన్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎన్సీసీ రిజర్వేషన్ క్యాండిడేట్. సో దట్స్ వై 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ విల్ బి గివెన్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఎన్సీసీ. మీరు ఎన్సీసీలో చేసిన సర్వీస్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం 3 ఇయర్స్ ఉంటుంది, అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ బేసిస్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా. సో వీళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఈ చిన్న బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మ్యాక్సిమం 5 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ అండ్ ఫైనల్గా ఎన్సీసీ ఎవరైతే వర్క్ చేసారో వాళ్ళకు మ్యాక్సిమం 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బీటీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఫైనల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. ఈ చిన్న బేసిస్ని గుర్తుపెట్టుకుందాం. ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే ఫీ పర్టికులర్స్ అందరికీ తెలిసిందే. జనరల్గా మన అప్లికేషన్ ఫీ కింద ఒక 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ ఒక ఎగ్జామినేషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఇది 80 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఇది అందరికీ కాదు, కొంతమందికి ఎగ్జెంప్షన్స్ ఉంటుంది దీనికి సంబంధించి. ఈ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఎగ్జెంప్టెడ్ అన్నారు. కాబట్టి ఈ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 200 పే చేస్తే సరిపోతుంది. అండ్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా 80 రూపీస్ పే చేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ గ్రూప్ 1 టైంలో కూడా ఇదే జరిగింది. సో అప్పుడు 125 రూపీస్ ఉండింది ఎగ్జామినేషన్ ఫీ కింద. కొంతమంది కట్టకుండా వదిలేస్తున్నారు, ఖచ్చితంగా మళ్ళీ మీకు మెసేజ్లు వచ్చినాయి, మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ సంథింగ్ ఇన్ మైండ్, దట్ ఈజ్ యూ హ్యావ్ టు పే అడిషనల్ 80 రూపీస్ ఇఫ్ యూ ఆర్ అన్ ఎంప్లాయీ. సో ఈ చిన్న మాటని గుర్తుపెట్టుకోండి. ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, సెంట్రల్ స్టేట్ పిఎస్యూస్ కార్పొరేషన్స్ అని కంపల్సరీ వీళ్ళంతా కూడా హ్యావ్ టు పే ద ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ, ఖచ్చితంగా కట్టాలి. ఓన్లీ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జెంప్షన్ ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫీ కంపల్సరీ 200 రూపీస్ పే చేయాలి, ఆన్లైన్ మోడ్లో పే చేయాలి. దానికి బ్యాంకులు కూడా మెన్షన్ చేశారు, అంత పర్టికులారిటీ అవసరం లేదు కాబట్టి నేను పక్కన పెట్టేశాను, దీన్ని చూసుకోండి ఒకసారి. ఇక సెంటర్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సో మనకి పర్టికులర్గా ఇవి మెన్షన్ చేశారు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్గా మెన్షన్ చేశారు. మనకు చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, కాబట్టి మన దగ్గరలో ఉన్నటువంటి పాయింట్ని చూసుకోవచ్చు. అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు. కాబట్టి సో ఏ ఎక్కడైనా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీరు ఎక్కడికి అంత దగ్గర ఉంటే అక్కడ రాసుకోవచ్చు. కాబట్టి ఇంకొక చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను వరంగల్ జిల్లాకు చెందినవాడిని, నేను హైదరాబాద్లో ఉంటాను, ఎగ్జామ్ హైదరాబాద్లో రాయొచ్చా? రాయొచ్చు, హ్యాపీగా రాసుకోవచ్చు, దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళైనా మీరు ఎక్కడైనా ఎగ్జామ్ రాయొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో సిరిసిల్లలో ఉన్నారనుకుందాం. సో సిరిసిల్లలో ఉంటున్నాను సార్ ప్రస్తుతం అయితే నేను, కాకపోతే నేనేమో ఆదిలాబాద్కు చెందినవాడిని కాబట్టి సిరిసిల్లలో కూడా దగ్గర ఉంది కాబట్టి మీరు అక్కడే ఎగ్జామినేషన్ అటెండ్ చేయొచ్చు, పెద్ద సమస్య కాదు. మీరు ఎక్కడైనా ఎగ్జామ్ రాయొచ్చు, మీరు ఎక్కడ రాస్తున్నారనేది సంబంధం లేదు. మీరు ఎక్కడ రాసినా సరే మీరు ఏ జిల్లాకైతే లోకల్ అవుతారో ఆ డిస్ట్రిక్టే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి పెద్దగా వరిగాల్సిన అవసరం లేదు. మీ అప్లికేషన్ ప్రొసీజర్ని బేస్ చేసుకొని మీ సెలెక్షన్ ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ సెంటర్ని బేస్ చేసుకొని కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వీటిల్లో ఏదైనా మీకు దగ్గరగా మీరు ఉంటున్న ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్ సెంటర్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా, పర్టికులర్గా అందుకే మెన్షన్ చేసిన, బేసిక్గా మనకైతే గ్రూప్ 4 అనగానే డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్, కానీ ఇక్కడ ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్లో 3 రకాల క్యాడర్లు కనిపిస్తాయి. ఒకటి డిఫరెంట్ క్యాడర్స్ అని, ఒకటి సీడీ క్యాడర్స్ అని ఒకటి డిసైడ్ చేసిరు. పాత జిల్లాల ప్రాతిపదికగా మనకు ఒక సీడీ క్యాడర్ అనే విషయాన్ని కొత్తగా క్రియేట్ చేసిరు. కాబట్టి కొన్ని పోస్టులు, 3 టైప్స్ ఆఫ్ పోస్టులు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఒక టైప్ ఆఫ్ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని ఒకటి చెప్పారు. పర్టికులర్గా నేను ఒకటి తీసుకున్నాను, చాలా ఉన్నాయి ఇట్లాంటివి, వాటిని తీసుకున్నప్పుడు చూడాల్సి ఉంటుంది. కాబట్టి క్యాడర్స్ సీడీ క్యాడర్ అని కొత్తగా చేశారు. అందులో సీడీ క్యాడర్ 1లోకి వచ్చినట్లయితే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్ భూపాలపల్లి అండ్ ములుగు, వీటిని క్యాడర్ 1 కింద. అట్లాగే సీడీ క్యాడర్ 2 కింద నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల అండ్ పెద్దపల్లి. సీడీ క్యాడర్ 3 కింద కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ అండ్ కామారెడ్డి. సీడీ క్యాడర్ 4 కింద హనుమకొండ, మహబూబాబాద్ అండ్ వరంగల్ 3. 5 కిందని వచ్చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,
సిక్స్ కిందకు వచ్చినట్లయితే నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి, భువనగిరి అండ్ జనగాం. సెవెన్ కిందకు వచ్చినట్లయితే ద డిస్టిక్ హైదరాబాద్ ఓన్లీ పర్టికులర్లీ మెన్షన్ చేశారు. అండ్ సిటీ కడర్ ఎయిట్ కిందకు వచ్చినట్లయితే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి. నైన్ కిందకు వచ్చినట్లయితే సంగారెడ్డి అండ్ వికారాబాద్. టెన్ దగ్గరకు వచ్చినట్లయితే మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ అండ్ నారాయణపేట. అంటే ఒక రకంగా పర్టికులర్గా చెప్పాలంటే పాత జిల్లాల ప్రాతిపదికన ఒక కొత్త కేడర్ అట్లాగే క్రియేట్ చేసి పెట్టారు. ఇవి పాత జిల్లాలు మనకు ప్రాతిపదిక ఉంటాయి. ఈ పోస్టుల్లో మీరు ఏది కొట్టినా సరే, వీటిల్లో ఏ పోస్టును మీరు క్రాక్ చేసినా సరే, మీకు ఈ నాలుగు డిస్ట్రిక్ట్లు కలిపి ఒకే సింగిల్ కేడర్ కింద అవుతాయి. మీ పోస్టింగ్ కానీ, అలాగే మీ ట్రాన్స్ఫర్స్ కానీ, లేకపోతే మీ ప్రమోషనల్ బేసిస్ కానీ, ఈ నాలుగు ఐదు జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాల్లోనే మీ మొత్తం వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఈ కొత్త కేడర్ అనేది క్రియేట్ అయింది ఆ పోస్టులకు సంబంధించి. సో కొన్ని పోస్టులకు మెన్షన్ చేశారు, వాటిని గుర్తుపెట్టుకోండి. మీరు ఏ క్యాడర్కు సెట్ అవుతారు అని చూసుకున్న తర్వాత మీరు అందులో మీరు పోస్ట్ని క్లియర్ చేసుకోండి, దానికి సంబంధించిన విషయాలు చూసుకోండి. సెకండ్ వచ్చేసి డిస్ట్రిక్ట్స్, బేసిక్ డిస్ట్రిక్ట్ క్యాడర్స్ సాధారణంగా కనిపించేది, దీనిలో పెద్దగా ఏం లేదు. కాబట్టి నేను జస్ట్ ఐడియా కోసం మాత్రమే ఈ మాటను చెప్పాను. సాధారణంగా కొత్త జిల్లాల ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ క్యాడర్స్ అనేవి కనిపించినాయి. ఇక థర్డ్ వచ్చేసి స్టేట్ వైడ్ క్యాడర్. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి గ్రూప్ ఫోర్ క్యాడర్లో స్టేట్ వైడ్ క్యాడర్ అనేది కనిపించదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి జూనియర్ అసిస్టెంట్ ఇన్ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అని ఉంటుంది. సో దీనికి సంబంధించిన మటుకు హార్టికల్చర్ యూనివర్సిటీ అని ఉంటుంది ప్రస్తుతం ఇది. సో పర్టికులర్లీ ములుగు అనే ప్రాంతం ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇది సిద్దిపేట డిస్టిక్లో ఉన్నటువంటి ఏరియా, పేరుకి సిద్దిపేటలో ఉంది. కాబట్టి ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్, కాబట్టి స్టేట్ వైడ్లో అందరికీ ఎలిజిబిలిటీ ఉండాలి కాబట్టి ఇట్లాంటివి. అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీ పోస్టులు కానీ, శాతవాహన యూనివర్సిటీ పోస్టులు కానీ, అలాగే తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కానీ, వీటన్నిటిని కూడా స్టేట్ క్యాడర్ కింద డివైడ్ చేసి జనరల్ కేటగిరీ, ఉమెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్సీ ఇట్లా పర్టికులర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. కాబట్టి దీన్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. మూడు రకాల క్యాడర్లు కనిపిస్తున్నాయి మనకి, సిడి క్యాడర్ ఒకటి, డిస్ట్రిక్ట్ క్యాడర్ ఒకటి, స్టేట్ వైడ్ క్యాడర్ ఒకటి. కాబట్టి ఈ పోస్టులకి స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కామన్గా ఎలిజిబుల్ అవుతారు. ఈ బేసిక్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. మూడు రకాల క్యాడర్స్ కనిపిస్తున్నాయి మనకి ఈసారి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ల విషయానికి వచ్చినట్లయితే. ఇక మన సిలబస్ గురించి మెన్షన్ చేశారు, చాలా క్లియర్గా ఇచ్చారు కాబట్టి పెద్ద వరిగాల్సిన అవసరం లేదు. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్. ఫస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. అందులో రెండు పేపర్లు ఉంటాయి మనకు తెలిసినవి. ఒకటి జనరల్ స్టడీస్, 150 మార్క్స్, 150 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ పేపర్ సెక్రటేరియల్ ఏబిలిటీస్ అన్నారు. సేమ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఆఫ్ టైం, 2.5 అవర్స్ టైం ఉంటుంది. 150 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి, 300 టోటల్ మార్క్స్ ఉంటాయి. దీని మీద మీకు బేస్ చేసుకుని ఆర్డర్ ఆఫ్ మెరిట్ సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది. అండ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ. సో ఉర్దూ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటలేతే స్పెషల్గా ముందే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ బేసిక్స్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ప్యూర్ సిలబస్. పేపర్ 1 సిలబస్ ఏంటి, పేపర్ 2 సిలబస్ ఏంటో చెప్పారు. ఆల్రెడీ మనకు ఆల్రెడీ పాత సిలబస్లోనే డిఫరెన్స్ ఏమీ లేదు, ఇంతకుముందు డిసైడ్ చేసిన సిలబసే, పెద్దగా మార్చింది ఏమీ లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో జనరల్ స్టడీస్ పేపర్లో కరెంట్ అఫైర్స్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. స్పెషల్గా ఒకటే మాటలో 4 మాటలు చెప్పారు. అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సాలియంట్ ఫీచర్స్, అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ దీనికి సంబంధించి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే సిలబస్లో మెన్షన్ చేశారు, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ రెండు. కాబట్టి చూడడానికి చిన్నగా కనిపించినప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ కలుపుకొని తెలంగాణకు సంబంధించినవి స్పెషల్గా మెన్షన్ చేశారు. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఒక 11 టాపిక్స్ మెన్షన్ చేసేది, చూడడానికి చిన్నగా కనిపించినప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ పేపర్ టూకి వస్తే ఓన్లీ 5 పార్ట్స్ అన్నారు. ఒకటి మెంటల్ ఎబిలిటీ, వర్బల్ అండ్ నాన్ వెర్బల్ దానిలో ఉంటుంది, అండ్ లాజికల్ రీజనింగ్ ఒకటి, కాంప్రిహెన్షన్ ఒకటి, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ అనాలసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్ అనాలిసిస్ని ఎట్లా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్ అనేవి ఒక అర్థమెటిక్ లాగా ఉంటుంది, ఒక రీజనింగ్ అర్థమెటిక్ మీదనే మనకు ఫోకస్ ఎక్కువ ఉంది. ఇది ఓవరాల్గా సిలబస్కు సంబంధించినటువంటి చిన్న వివరణ. సో ఇది మనకు గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. చాలా జాగ్రత్తగా ఓపిక్గా ఒకసారి నోటిఫికేషన్ చూసుకొని ఇప్పుడు ఇవన్నింటినీ కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అండ్ డిఫరెంట్గా ఏమేమి ఉన్నాయని చూసుకొని మన ఎలిజిబిలిటీస్ చెక్ చేసుకొని
ప్యూర్గా మన సర్టిఫికేషన్ అనేది ఎట్లా ఉంది అని చూసుకున్న తర్వాత మన అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకోండి. అండ్ ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు, చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కొత్త వాళ్ళు వచ్చినా సరే హ్యాపీగా ఇక్కడ నుంచి సీరియస్ ప్రిపరేషన్ చేసుకున్నా సరే ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. చాలా జాగ్రత్తగా చదువుకోండి అండ్ అవసరమవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ గ్రూప్ 4 అండ్ సీరియస్ ప్రిపరేషన్ని చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ చాలా జాగ్రత్తగా అప్లై చేయండి, ఒక చిన్న మిస్టేక్ కూడా చేయకుండా చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పుడు చేసిన మిస్టేక్స్ అన్నీ ప్రతిదీ కౌంట్ అవుతుంది కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా ఓపిక్గా చూసుకోండి. బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రధానంగా మన సర్టిఫికెట్స్ని ప్రధానంగా మన దగ్గర ఉంచుకోండి, వాటిని క్లియర్గా తీసుకొని సో దగ్గర పెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు ముందస్తుగా మీకున్న ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఈ పర్టికులర్ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ గ్రూప్ 4 అండ్ అన్ని ఆస్పిరేషన్స్ ఎవరున్నారో వాళ్ళు జాగ్రత్తగా చదువుకోండి. థ్యాంక్ యూ.